ఫ్రెండ్స్, నా పేరు నటరాజ్. మీరు చూస్తున్నాను నటరాజ్ చెక్ పాల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వీడియోలో మన వీడియోస్ ఇంట్రెస్ట్ అనేవి ఎలా చేయాలనేది చూపిస్తాను. సో ముందుగా మన వీడియో దగ్గరికి వెళ్ళి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళే సబ్స్క్రైబ్ చేయండి, లేదా లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా మనం ఇంట్రెస్ట్ చేయాలి అంటే మన గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి ఫ్లిక్స్ ప్రెస్ అనేది మనం టైప్ చేయాలి. అంటే మనం సెర్చ్ చేయాలి ఫ్రెండ్స్, మనకు చూపిస్తున్నాను కదా, ఫ్లిక్స్ ప్రెస్ అనేది అనే వెబ్సైట్ మనం సెర్చ్ చేయగానే ఫస్ట్లో వస్తుంది ఫ్లిక్స్ ప్రెస్ అని. దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇప్పుడు మీకు చూపించినట్లుగా ఈ విధంగా వస్తుంది. సో దాంట్లో మనం ఏం చేయాలంటే రిజిస్టర్ అనేది నొక్కాలి ఫ్రెండ్స్. రిజిస్టర్ అనేది దాని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అదంతా వస్తుంది. నేను అదంతా టైప్ చేయకుండా సైన్అప్ విత్ అవర్ గూగుల్ అకౌంట్ అని ఉంటుంది కదా, అది క్లిక్ చేశాను. తర్వాత మన అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఏదో ఒక అకౌంట్తో లాగిన్ అయిపోవచ్చు. సో అలా నేను లాగిన్ అయిపోయాను. లాగిన్ అవ్వగానే చాలా ఇంట్రెస్ట్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వటం జరుగుతుంది. సో ఈ ఇంట్రెస్ట్ అన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. వీటి ద్వారానే నేను ఇందాక మీ ఫస్ట్ ఛానల్ ఓపెన్ చేయగానే ఫస్ట్ లోగో వచ్చింది కదా, లోగో లాగా అది నేను చేసింది ఈ వెబ్సైట్లోనే. సో ఆ వీడియోని నేను మీకు దీంట్లో ఎలా చేశాను, దాని యొక్క ప్రాసెస్ ఏంటి అనే దాని గురించి మీకు చెప్తాను. సో దీని పెద్ద ప్రాసెస్ ఏం లేదు, ఈజీగా చేసేసేయచ్చు. అంటే చూడండి, దీంట్లో కొన్ని మాత్రమే కాకుండా 1-2 అంటే ఇవి చూపించిన దొరికే కాకుండా చాలా 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 ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇదైతే నాకు బాగా నచ్చింది ఈ వెబ్సైట్. సో దీంట్లో ఇంట్రోస్ చాలా బాగా ఉన్నాయి, అన్నీ చూశాను, మ్యాక్సిమం చాలా వరకు చూశాను. సో దీంట్లో అయితే నేను ఇంట్రోస్ తప్పకుండా చేసుకుంటాను, ఒకటే కాదు చాలా చేసుకుంటాను. ఆల్రెడీ నేను ఇంతకుముందు 2 చేశాను. సో ఇందాక నేను మీకు చూపించిన ఇంట్రోని ఎలా చేశాను అనే దాని గురించి మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. దాన్ని బట్టి మీరు మిగతా మీ ఛానల్కి ఇంట్రోస్ అనేవి పెట్టుకోవచ్చు. సో చూపిస్తున్నాను ఒక్క నిమిషం, నా ఇంట్రో ఇందా నేను చేసిన ఇంట్రో ఎక్కడ ఉందంటే, సో అదిగోండి ఫ్రెండ్స్. సో ఇందాక నేను చేసిన ఇంట్రో అది. సో దాన్ని నేను ఎలా చేశాను అందుకని మీకు చెప్తాను. దాని మీద క్లిక్ ఇచ్చాను, 1 మినిట్ వచ్చింది కదా. దాంట్లో మనం ఎడిటింగ్ చేసి మన ఫొటోస్ ఇవన్నీ ఎలా రావాలని ఎలా చేసుకోవాలి అంటే, మనం అది వచ్చిన తర్వాత దాన్ని పైకి స్క్రోల్ చేసినట్లయితే కింద ట్రై అని బటన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ అని ఉంటుంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. అంటే దాంట్లో ఫోటో అనే ఆప్షన్ ఉంటే అప్లోడ్ ఇమేజ్ వస్తుంది, లేదా ఓన్లీ టైటిల్ అయితే డైరెక్ట్ టైటిల్ వెళ్ళిపోతాం. సో దీంట్లో ఇమేజ్ ఆప్షన్ ఉంది కాబట్టి దీంట్లో ఒక ఇమేజ్లోకి వెళ్ళి ఏదో ఒక ఇమేజ్ మనం తీసుకుంటాము. తీసుకుని అయిపోగానే అక్కడ పక్కన పైన ప్రొసీడ్ అని ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అంటే క్రాప్ టైల్ దాని గురించి చూపిస్తున్నా అంటే అంతవరకు అయితే వస్తుంది అంట మన ఫోటో. సో అది సగం వచ్చింది కదా, సో అది నాకు నచ్చలేదు. సో మనం వేరే ఫోటో తీసుకోవాలి అంటే ఏంటంటే బ్యాక్ వెళ్ళేసి ఫోటో కింద రిమూవ్ అనేది కదా, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మళ్ళీ అప్లోడ్ ఇమేజ్ కొట్టగానే మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళిపోతాం. మనకి ఇష్టం వచ్చిన ఫోటో అయితే మనం తీసుకోవచ్చు, తీసుకొని దాన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక ఫోటో తీసుకుంటున్నాను, 1 మినిట్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఒక ఫోటో తీసుకున్నాను, ప్రొసీడ్ పెట్టేశాను. సో అంతవరకు ఇప్పుడు మనకి చూపిస్తుంది ఎంతవరకు వస్తుందో. సో ఇది నాకు ఓకే అంతవరకు వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ కొట్టేసేయాలి. నెక్స్ట్ కొట్టేసిన తర్వాత ఇలా వస్తుంది. అదే మనకు ఫోటో లేకపోతే ఓన్లీ టైటిల్ డైరెక్ట్ ఇటు వచ్చేస్తుంది. సో ఫోటో ఇచ్చేసాను, మెయిన్ టైటిల్ సబ్ టైటిల్ ఉంది. నేను మెయిన్ టైటిల్ దగ్గర నా ఛానల్ నేమ్ ఇస్తున్నాను, నటరాజ్ టెక్ వరల్డ్ అని. సో మెయిన్ టైటిల్ దగ్గర ఏమో నటరాజ్ టెక్ వరల్డ్ అని ఇస్తున్నాను. సబ్ టైటిల్ దగ్గర ఏమో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనేది ఇస్తున్నాను ఫ్రెండ్స్. అంటే అదే పెట్టుకోవాలని అయితే రూల్ లేదు, మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోవచ్చు. నేనైతే మెయిన్ టైటిల్ నటరాజ్ టెక్ వరల్డ్ నా ఛానల్ పేరు, సబ్ టైటిల్ ఏమో సబ్స్క్రైబ్ మై ఛానల్ అని పెడుతున్నాను. కింద సబ్మిట్ ఆర్డర్ ఉంటుంది కదా, దాన్ని చేయాలి. తర్వాత లిస్ట్ వస్తుంది, దానిపై స్క్రోల్ చేయగానే ఏ ప్లేస్ ఆర్డర్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం చేసిన ఎడిటింగ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఎడిటింగ్ చేసిన ఆ వీడియోని మనం చూసుకోవాలి అంటే అక్కడ వ్యూ మై ప్రివ్యూస్ అని వస్తుంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఎడిటింగ్ చేసిన వాళ్ళ లిస్టులో అయి ఉంటాయి. సో ఆల్రెడీ నేను ఇందాక రెండు చేశానని చెప్పాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను అది చూడండి, 1 మినిట్ చూడండి. నాకైతే బాగా నచ్చింది. సో చాలా చక్కగా బాగుంది కదా ఫ్రెండ్స్. సో ఈ ఇంట్రో అయితే నాకు బాగా నచ్చింది. సో ఇలాగే మనం ఇంట్రోస్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియో
ఈ వీడియోలో ఇంట్రో అనేది ఎలా చేసుకోవాలని చెప్పాను, కానీ డౌన్లోడ్ అంటే ఈ వీడియో మనం డౌన్లోడ్ ఎలా చేసుకోవాలని డౌట్ రావచ్చు కొంతమందికి. సో దాని మీద క్లిక్ వీడియో రావాలంటే కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయాలి డౌన్లోడ్ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేసేస్తే కింద మీద డౌన్లోడింగ్ ఫైల్ అని వస్తుంది, దాన్ని డౌన్లోడ్ అయిపోగానే ఓపెన్ కొట్టేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ ఇంట్రో అయితే నాకు బాగా నచ్చింది, అంటే ఈ వెబ్సైట్ నాకు బాగా నచ్చింది, దీంట్లో ఇంట్రోస్ కూడా చాలా బాగున్నాయి. సో ఆ డౌన్లోడ్ అయింది, ఓపెన్ కొట్టగానే చూసారు కదా మన ఇంట్రో వచ్చేసింది. సో ఈ విధంగా అయితే మన ఇంట్రోస్ అయితే చాలా చక్కగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.